హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్నీ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి మీ ముందు ఉన్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఆయుర్వేదిక్ పౌడర్ అనమాట గ్యాస్ ట్రబుల్కి అలాగే మలబద్ధకానికి సమర్థవంతంగా పనిచేస్తుందనమాట ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఆయుర్వేదిక్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇక్కడ ఫస్ట్ లీఫ్ ఉంది కదా ఇది సెన్నా లీఫ్ అనమాట అంటే ఈ సెన్నా లీఫ్ మనం ఆల్రెడీ సెన్నా లీఫ్ యొక్క ఉపయోగాలు ప్రీవియస్ వీడియోలో చూసామండి ఇది కార్మినేటివ్గా అలాగే కాన్స్టిపేషన్ కి పర్గేటివ్గా అలాగే ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకున్నాము సో ఈ లీఫ్ ని కూడా ఈ గ్యాస్ట్రబుల్ కి అలాగే మలబద్ధకానికి యూజ్ చేస్తున్నాం అనమాట అలాగే ఇంకొక లీఫ్ ఏంటంటే నేల తంగేడు ఆకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి ఇది నేను డ్రై చేసి అలాగే కవర్లో పెట్టి పెట్టడం వలన ఇలా తయారైందనమాట ఇక్కడ పక్కన చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది అనమాట లీఫ్ ఈ లీఫ్ని కూడా యూజ్ చేస్తున్నానండి ఇది కూడా గ్యాస్ట్రబుల్కి అలాగే కాన్స్టిపేషన్కి యూజ్ అవుతుంది ఇంకా ఈ ఆకు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొంటి ఈ సొంటి చలికాలంలో అలాగే వర్షాకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు జలుబు దగ్గుకు అలాగే ఇంకా చాలా రకాల స్పైసెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ చూపిస్తున్న ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు ఈ ధనియాలు కార్మినేటివ్గా యూజ్ అవుతుందండి అంటే గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ ట్రాక్లో ఉన్న గ్యాస్ మొత్తాన్ని బయటకు పంపించేస్తాయన్నమాట అలాగే లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలకండ చాలా మంది ఇది కొంచెం చేదుగా ఉంటుంది కారంగా ఉంటుందని తినలేరు కదా అందుకే ఈ కలకండని యూజ్ చేస్తున్నామన్నమాట సో ఇక్కడ చూపిస్తున్న ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎండలో కాకుండా షేడ్లు డ్రై అయ్యేటట్లు పెట్టుకోవాలండి ఎండలో పెడితే ఇందులో ఉన్న యాక్టివ్ కాన్స్టిట్యూన్స్ అన్నీ డీయాక్టివేట్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నామండి సెన్న నేల తంగేడాకు అలాగే సొంఠి ధనియాలు కలకండ ఈ మొత్తాన్ని సపరేట్గా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సర్ జార్లో తీసుకొని మిక్స్ అయ్యేటట్లుగా బాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఈ పౌడర్ని మార్నింగ్ పరగడుపున మూడు వేలతోటి లేకపోతే ఒక హాఫ్ స్పూన్ తినాలండి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం తినకూడదు అనమాట మార్నింగ్ ఈవినింగ్ కూడా తినవచ్చు ఇలా తినటం వలన మీకు గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మలబద్దకానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ పౌడర్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్ చాలా మంది యూజ్ చేశారండి మీరు కూడా ఒకసారి యూజ్ చేసి మీకు పని పనిచేసిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ ఫ్రెండ్స్